Hello friends, welcome to List channel. In this video, manam Google Chrome browser lo home pages ni ela set cheyalo telusukundam. So munduga home pages ante manam home pages set cheyadam valla manaku chala time save avutundi. Ante ela ante ippudu manaku nachina website ni edaina home pages ga set cheskodam valla browser ni open chesi dan URL ni enter chesi malli dan search cheyandalsina avasaram lekunda direct home page ga dan set cheskunte మన బ్రౌజర్ ఓపెన్ చేసిన వెంటనే అది ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇప్పుడు క్రోమ్ ను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నాకు డైరెక్ట్ ఓపెన్ చేసిన వెంటనే facebook.com ఓపెన్ అయిపోయింది. ఎందుకంటే నేను ఎక్కువ facebook ఓపెన్ చేస్తూ ఉంటాను. సో నేను ఇలా ఓపెన్ చేసి facebook.com అని టైప్ చేసి మళ్ళీ సెర్చ్ చేసి ఇలా చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. సో ఇలా మనకు నచ్చిన వెబ్‌సైట్ నైనా లేదా మనం ఎక్కువగా ఓపెన్ చేసే వెబ్‌సైట్ నైనా హోమ్ పేజ్ గా సెట్ చేసుకొని మనం డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అది ఎలా సెట్ చేస్తారో చూద్దాం. సో దాని కోసం ఇక్కడ ముందు మనకు క్రోమ్ బ్రౌజర్ లో ఇక్కడ టాప్ సైడ్ రైట్ లో మనకు ఒక ఇలాంటి ఒక బటన్ కనిపిస్తుంది, కస్టమైజ్ అండ్ కంట్రోల్ గూగుల్ క్రోమ్ అని. సో దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే అందులో సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మనకు సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆన్ స్టార్టప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానిలో ఓపెన్ ద న్యూ పేజ్, కంటిన్యూ వేర్ యూ లెఫ్ట్ ఆఫ్, సో ఓపెన్ ఏ స్పెసిఫిక్ పేజ్ ఆర్ సెట్ పేజెస్. సో మనం హోమ్ పేజ్ సెట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దీనిపైన బబుల్ చేయాలి, అంటే దేనిపైన ఓపెన్ చేసి స్పెసిఫిక్ పేజ్ ఆర్ సెట్ పేజెస్ పైన క్లిక్ బటన్ ఇలా మార్క్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ సెట్ పేజెస్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ నేను ఫేస్బుక్ సెట్ చేశాను. దీన్ని రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న క్రాస్ మార్క్ పైన క్లిక్ చేస్తే చాలా డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం యూట్యూబ్ నేను ఇప్పుడు యాడ్ చేయాలనుకుంటున్నాను. సో youtube.com సో ఇలా సెట్ చేసిన తర్వాత ఓకేపై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఆ పేజ్ అనేది యాడ్ అయిపోయింది. సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఓపెన్ చేసిన వెంటనే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. సో మనకు యూట్యూబ్ అనేది హోమ్ పేజెస్ సెట్ అవడం వల్ల డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన వీడియోస్ ఏమైనా డైరెక్ట్గా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు నచ్చిన ఏ వెబ్సైట్నైనా క్రోమ్లో హోమ్ పేజ్గా సెట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్పై క్లిక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి హౌ టు వీడియో అప్డేట్స్ కోసం లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ మెయిల్లో పోస్ట్ చేయండి. మరి ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ మెయిల్లో పోస్ట్ చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.